మిలీనియల్స్ వెల్కమ్ టు రెడ్ కార్డ్స్. మనం రెడ్ కార్డ్స్ ఎర్రగడ్డలో ఉన్నాము. ఈ రెడ్ కార్డ్స్ ఎర్రగడ్డ అనేది మీకు ఇంతకు ముందు నేను చెప్పాను ఆల్రెడీ. ఇది వచ్చేసి ఆపోజిట్ గోకుల్ థియేటర్ ఎర్రగడ్డ పిల్లర్ నంబర్ 970. ఇలా వచ్చారనుకోండి మీకు ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ వస్తుంది. దాని పక్కన మీకు పెట్రోల్ బంక్స్ వస్తాయి. మనకు దాని పక్కన వచ్చేసి సాయిదర్శిని హోటల్ వస్తుంది. ఒక 100 మీటర్స్ కొంచెం ముందుకు వచ్చారనుకోండి మనకు రైట్ కార్డ్స్ గేట్ అనేది ఉంటుంది. అది మన ఎంట్రన్స్ అండి. మీరు వచ్చి మీరు విజిట్ అవ్వచ్చు రైట్ కార్డ్స్. లేకపోతే మీకు కింద అనేది మనకు నంబర్ ఉంటుంది. ఆ నంబర్ కాల్ చేయొచ్చు. సపోజ్ మీరు ఏదైనా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తా ఉంటే నంబర్ కాల్ చేయొచ్చు మీరు. లేకపోతే మనకు వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లో మీరు వెహికల్స్ అనేది మన దగ్గర చూసుకోవచ్చు. వెబ్సైట్లో చాలా వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఏ వెహికల్స్ మన దగ్గర వస్తున్నాయో మీకు వెబ్సైట్లో అప్డేట్ చేస్తూనే ఉంటామండి. ఇంకా కావాలనుకున్నా చాలా వరకు అయితే కానీ 1 లాక్ బడ్జెట్లో కానీ చాలా వరకు అడుగుతున్నారు కస్టమర్లు. 1 లాక్ అయితే 1 లాక్లో అయితే ప్రస్తుతానికి లేదండి. 1 లాక్లో కానీ కొన్ని ఉన్నాయి సార్. ఎందువల్ల అంటే 1 లాక్లో ఉన్నాయి కానీ అవి కొన్ని రిజెక్ట్ అయిన వెహికల్స్ ఉన్నాయి. కొంచెం వర్క్స్ అనేవి ఉన్నాయి. మీరు కావాలనుకుంటే కానీ అది కానీ వచ్చి చూసుకోవచ్చు. 1 లాక్ 110 120 బడ్జెట్లో ఉన్నాయి. అవి కానీ కావాలంటే చూసుకోవచ్చు. ఏమంటే సార్ అది నేను క్లియర్గా చెప్తున్నాను. ఆ 110 120 బడ్జెట్లో ఏమంటే కొన్ని వర్క్స్ అయితే ఉన్నాయి వెహికల్స్లో. ఆ వర్క్స్ అనేది మీరు చేపించుకొని యూజ్ చేసుకుంటారా, యూజ్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. వెహికల్స్ అయితే ఉన్నాయి 1 చేంజ్లో. ఇంకా మీకు 1 to 1.5 to 2 lakhs అయితే ఆల్టోస్ అవైలబుల్ ఉన్నాయి. ఇంకా చాలా వరకు అయితే కానీ మనకు స్పార్క్ ఉంది 1 to 1.5 to 2 lakhs వరకు. ఇంకా 1 to 1.5 to 2 plus 2 to 2.5 అంటే కినా మీకు అయితే కినా మనకు ఆల్టో కీటన్స్ ఉన్నాయి, ఐటన్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయండి. మనమైతే ఇప్పుడు ఈ i20 గురించి తెలుసుకోబోతున్నాం సార్. ఈ i20 వచ్చేసి మనకు 2011 మోడల్, 60,000 తిరిగింది సార్. ఫ్యూల్ అయితే పెట్రోల్. స్పోర్ట్స్ మోడల్ సార్ ఇది. ఈ స్పోర్ట్స్ మోడల్లో మీకు లోపల ఏం ఫీచర్స్ ఉన్నాయని నేను చెప్తాను. ఏమంటే వెహికల్ అయితే వెహికల్ వచ్చిన వెంటనే ఫస్ట్ చెక్ చేస్తాం. ఓన్లీ 62,000 తిరిగింది సార్. వెహికల్ అయితే చాలా నీట్ కండిషన్ లో ఉంది. తీసుకొని ఒక సర్వీసింగ్ చేసుకోవాలి. సర్వీసింగ్ చేసుకునేసి వెహికల్ అనేది యూజ్ చేసుకోవాలండి. ఇంకా మీకు వచ్చేసి మనకు 2011 అబౌ 1 ఇయర్ వారంటీ వస్తుంది. ఇంజన్ గేర్ బాక్స్ పైన మీకు అది కానీ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది సార్. ఇంకా మీకు చాలా వెహికల్స్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఇది స్పోర్ట్స్ మోడల్ కాబట్టి మీకు నార్మల్ గా అయితే కింద లోపల పవర్ స్టీరింగ్, పవర్ విండో, ఏసీ, స్టీరియో ఇవన్నీ ఫ్యూచర్స్ వస్తుంది. 2010 మోడల్ కాబట్టి మనకు ఇది ఫాగ్ ల్యాంప్ అనేది ఆ 2010లో ఇవ్వరండి. ఫాగ్ ల్యాంప్ కానీ అలాయ్ వీల్స్ కానీ నార్మల్ గా స్పోర్ట్స్ కి అయితే కింద అలాయ్ వీల్స్ ఇవన్నీ వస్తుందండి. ఇది 10 మోడల్ కాబట్టి అది అనేది మనకు ఆ 10 మోడల్ ఇయర్ లో కాబట్టి ఇవ్వలేదు. ఇంకా మీరు వెహికల్ అయితే కింద మన దగ్గర తరోగా చెక్ చేస్తారండి. తరోగా చెక్ చేస్తారంటే ఈ వెహికల్ అనేది టోటల్ అప్రాన్స్ కానీ, పిల్లర్స్ కానీ, లెగ్స్ కానీ, ఇంజన్ కానీ ఇవన్నీ చెక్ చేస్తారండి. ఇవి చెక్ చేసిన తర్వాత మీకు ఏమవుతుందంటే మొత్తం ఇంజన్ ఎలా ఉంది, గేర్ బాక్స్ ఎలా ఉంది, ఇంకా మీకు ఇదనేది ఉంటుందండి. ఇది మీరు చూసుకొని చూడొచ్చు. మీకు సపోజ్ వెహికల్ అనేది లోపల ఫ్యూచర్స్ అనేది చూడండి నార్మల్గా ఉంటుంది. ఏమి మీకు పవర్ స్టీరింగ్ ఉంటుంది, 4 పవర్ విండోస్ ఉంటుంది, ఏసీ ఉంటుంది, స్టీరియో ఉంటుంది సార్. సింగిల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది. ఇవి నార్మల్గా ఏమంటే అన్ని దానిలాగా ఫ్యూచర్స్ అనేది ఉంటుంది. దాని తర్వాత మనం వెహికల్ అనేది మొత్తం చెక్ చేస్తామండి. చెక్ చేసి చూడండి వెహికల్ చూడండి ఎంత స్మూత్ ఉంది. వెహికల్ వెహికల్లో అయితే కింద ఎటువంటి వర్క్ లేదు. అయితే చిన్న చిన్న వర్క్స్ అయితే కింద ప్రతి బండిలో కామన్ ఉంటుంది. దాని తర్వాత వెహికల్ అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసిన తర్వాత సార్ మనకి ఇప్పుడు చూడండి
ఇది ఉంది కదా మనకి ఇప్పుడు సపోజ్ బ్యానెట్ చేంజ్ అయింది బ్యానెట్ చేంజ్ అయితే ఫస్ట్ మనం బ్యానెట్ చెక్ చేస్తాం బ్యానెట్ కానీ ఇక్కడ కింద హెడ్ లైట్ ప్యానెల్ ఉంటుంది ఈ హెడ్ లైట్ ప్యానెల్ అనేది అది ఇరిగిందా లేకపోతే హెడ్ లైట్ ప్యానెల్ డ్యామేజ్ ఉందా లేకపోతే ఇప్పుడు సపోజ్ యాక్సిడెంట్ అయితే సార్ చూడండి ఇక్కడ ఆప్రాన్స్ ఉంటాయి యాక్చువల్లీ చాలా వరకు తెలుసు ఇది ఆప్రాన్స్ ఉంటుంది ఈ ఆప్రాన్స్ అనేది ఈ ఒరిజినల్ ఇది అనేది ఉండాలండి దాని తర్వాత మళ్ళీ పిల్లర్స్ ఉంటుంది ఫోర్ పిల్లర్స్ ఉంటుంది కింద వచ్చేసి లెగ్స్ ఉంటుంది ఇక్కడ చూసారా ఇక్కడ వచ్చేసి టూ లెగ్స్ ఉంటుంది ఆ లెగ్స్ ఇప్పుడు ఏమంటే సార్ నార్మల్ గా బయట అనేది ఏం చేస్తారంటే ఇప్పుడు ఆ లెగ్స్ త్రూయింగ్ చేస్తారు ఆప్రాన్స్ త్రూయింగ్ చేస్తారు పిల్లర్ త్రూయింగ్ చేస్తారు అదేమంటే థర్డ్ పర్సన్ తెలియకుండా చేస్తారండి ఎందుకంటే ఫ్యూచర్ కి ఏమంటే సార్ అందరూ ఏమనుకుంటారు ఆ బయట మనకు తక్కువ రేట్లు వస్తుంది మనకు ఇదే అయినటువంటి ఇక్కడ ఇంత ఉంది ఇక్కడ ఇంత ఉంది అంటారు అదే అది కాదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే మెయిన్ ఇవన్నీ ఈ వెహికల్ అనేది ఒకటే టోటల్ రోబోటిక్ గా ఒకటే తయారైతుందండి వెహికల్ ఒకటే పీస్ గా తయారవుతుంది సపోజ్ యాక్సిడెంట్ అయిందనుకోండి సార్ ఏం చేస్తారంటే దాన్ని త్రూయింగ్ చేస్తారు ఒక మిషన్ ఉంటుంది ఆ మిషన్ లో త్రూయింగ్ చేస్తారు త్రూయింగ్ చేసి ఏం చేస్తారంటే అదే పంచ్ కొడతారు అదే పేస్ట్ చేస్తారు దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి ప్రాబ్లమ్స్ అనేది రాదు అని మాత్రం చెప్పదండి ప్రాబ్లమ్స్ కంపల్సరీ వస్తుంది వెహికల్ ఒక పక్కకి వెళ్ళిపోతుంది దాని తర్వాత వెహికల్ అనేది మీకు టైర్స్ అరిగిపోతుందండి ఈ దీంట్లో చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తారండి మీరు తర్వాత రీసేల్ ఉండదు మెయిన్ పాయింట్ దాని తర్వాత కానీ చూడండి మనకి యాక్చువల్లీ గేజ్ అనేది ఉంది ఈ గేజ్ అనేది మనం ఏం చేస్తారంటే నార్మల్గా చాలా వరకు చాలా మంది కస్టమర్స్ వస్తారు నేను క్లియర్గా చెప్తున్నాను అంతే మీకు నేనేదో మీకు తెలియదనే కాదు సార్ క్లియర్గా చెప్తున్నా చాలా మంది కస్టమర్స్ వస్తారు ఒక టూ మినిట్స్ జస్ట్ ఇట్లా చూస్తారు కొంతసేపు రేజ్ చేస్తారు ఎక్లేటరీ ఇమ్మంటారు ఎక్లేటరీ తర్వాత ఇలా చెక్ చేస్తారండి చెక్ చేస్తే కింద పంపింగ్ ఏం రాదు పంపింగ్ అనేది ఎప్పుడు వస్తుంది కంప్రెసర్ అనేది ఎప్పుడు వస్తుంది వెహికల్ ఇంజన్ హీట్ అవ్వాలి ఇంజన్ హీట్ అయిన తర్వాతనే మీకు కంప్రెసర్ కానీ పంపింగ్ కానీ అప్పుడు మనకు బయటకు వస్తుందండి ఇప్పుడు చాలా వరకు మన దగ్గర అలా పంపింగ్ కానీ ఇది ఉన్నప్పుడు చాలా వరకు రిజెక్ట్ చేయడం జరిగింది మనం ఇంజన్ తరువాత చెక్ చేస్తాం తర్వాత ఇంజన్లో హీట్ అయిన తర్వాత ఫ్యాన్ తిరిగిన తర్వాత ఇంజన్లో సప్పుడు వస్తుంది దాన్నే ఇంజన్ నాకింగ్ నాయిస్ అంటారు లేకపోతే ట్యాపిట్ ఉంటుంది ఆ ట్యాపిట్ అనేది ట్యాపిట్ నాయిస్ వస్తుంది అది సపోజ్ ట్యాపిట్ అనొచ్చు సింపుల్ అనొచ్చు సార్ ఎందుకంటే దాని తర్వాత మళ్ళీ అది ఇంజన్ ఓపెన్ చేయాలా ఇంజన్ ఓపెన్ చేస్తే ఇంజన్ వర్క్ డన్ అయినట్టే తర్వాత మళ్ళీ రీబోర్డ్ చేయించుకో ఇవన్నీ ఉంటుంది సార్ ఎందుకంటే ఎవరికి ఏం తెలియదు ఇంకా మీకు దీని గురించి ఏమన్నా మీకు తెలిసిన ఇది ఉంటే కదా ఓకే సార్ సారీ దీని గురించి ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే ఇంకా మీరు చాలా టెక్నికల్గా తెలుసుకోవాలంటే లిఫ్ట్ ఉంది మన దగ్గర అండర్ బాడీ చెక్ చేపిస్తా అండర్ బాడీ రస్ట్ ఉంటుంది అండర్ బాడీ చెక్ చేపిస్తా ఇంజన్ గురించి కానీ యాక్సిడెంట్ గురించి కానీ మీకు డాక్యుమెంట్స్ గురించి కానీ అంత నేను డీటెయిల్స్ ఇస్తాను సార్ లేకపోతే మీరు మా వెబ్సైట్ ఉంటుంది మా వెబ్సైట్లో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు లేకపోతే సార్ మీరు నేను అక్కడే ఉంటానండి ఫ్రంట్లో మీరు వచ్చి ఎంట్రన్స్ అయిన వెంటనే ఆంటోనీ అని అడగండి నేను అక్కడ ఉంటాను సార్ అవైలబుల్లో ఉంటాను మీరు వచ్చి మిమ్మల్ని కలుస్తా మంచి వెహికల్ అయితే నేను 100% సజెస్ట్ చేస్తానండి మీకు వెహికల్ వచ్చి మీరు చూసుకోండి ట్రయల్ చేసుకోండి కస్టమర్తో మాట్లాడుకోండి మాది ఓన్లీ కమిషన్ ఉంటుంది ఇది ఏమంటే మీరు డైరెక్ట్ కస్టమర్తో ఫైనాన్స్ కానీ అవైలబుల్ ఉంది ఇంకా మీరు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కాంటాక్ట్ చేయొచ్చు సార్ నా నెంబర్ మీకు ఆల్రెడీ ఉంది ఓకేనా సార్ థ్యాంక్ యూ